ప్రకాశం జిల్లా మరిపూడి మండలంలో వైసీపీ పార్టీలో అసమ్మతి నెలకొంది. కొండేపీ ఇన్ఛార్జ్ వరకుటి అశోక్ బాబు తీరుపై మండలంలోని సర్పంచులు అసహనానికి గురవుతున్నారు. ఎప్పటి నుండో పార్టీని నమ్ముకొని కష్టపడుతుంటే మండలంలోని గడప గడప కార్యక్రమం సర్పంచులను పిలవకుండా కొండేపీ ఇన్ఛార్జ్ వరకుటి అశోక్ బాబు తన ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నారంటూ సర్పంచులు ఆరోపణ చేశారు. కనీసం తమ పరిధిలోని సచివాలయంలో లోపలికి కూడా సర్పంచులు వెళ్లలేని పరిస్థితి ఏర్పడిందని సర్పంచులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి సర్పంచులకు ఇచ్చే గౌరవం కొండేపీ ఇన్ఛార్జ్ వరకుటి అశోక్ బాబు ఇవ్వకపోవడం సిగ్గుచేటని మండలంలోని సర్పంచులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొండేపీ ఇన్ఛార్జ్ వరకుటి అశోక్ బాబు సర్పంచుల పట్ల ప్రవర్తిస్తున్న తీరు సీఎం జగన్మోహన్ రెడ్డి దగ్గరికి తీసుకెళ్తామని మండలంలోని సర్పంచులు తెలిపారు. అతను నా మనసులు కాదు ఇల్లు, నేను పెట్టిన చోట పెట్టాలని మళ్ళీ క్యాన్సిల్ చేసి పెట్టమన్నాడు ఎంపీడీ గారు. ఆ విషయం మీద నేను స్పందన కూడా ఇద్దాం రెండు మూడు సార్లు, కానీ ఇంత కూడా రెస్పాన్స్ కాదా? పోతే అతను ఏమంటున్నాడు, ఇతను నా మనిషి కాదన్నట్టు మాట్లాడుతున్నాడు, నా మనసులు వేరు అతను వేరు అన్నట్టు. కానీ మేము పార్టీ కోసం 2007లో హౌసింగ్లో వర్క్ పెట్టుగా చేశాను, 2014 చేశానండి. 2014 టీడీపీ గవర్నమెంట్ గెలిచింది. అప్పుడు స్వామి ఏమన్నాడంటే, అయ్యా నువ్వు వైసీపీ మనిషివి, నువ్వు మా పార్టీ కళ వేసుకుంటే నీకు గట్ట మీద సంతకం పెడతాను, లేకపోతే కట్టిన అన్నాడు. ఆ రోజు పార్టీ కోసం వదులుకున్నాం, ఉద్యోగం కూడా అవసరం ఉద్యోగం కూడా వదులుకొని 2021 పోటీ చేసాం సర్పంచ్గా. సరే ఇద్దరం పోటీ చేసాం మేము కాలంలో, వాళ్ళు గెలిచాము వారు ఓడిపోయాం. సరే నేనేమన్నా అంటే, సార్ చేసాము చేసుకుంటాము, ఎవరైనా చేయమని వద్దాంలా, కాకపోతే ఆ వర్క్ పెట్టిన కట్ట చేయమంటున్నా నేను, అంతే నేను ఛాన్స్ చేసి పెట్టమంటాంలా, ఏదైనా పంచాయతీ డెవలప్ జరగాలనే కానీ మేము కోరుకునేది, అంతేగాని ఆ విధంగా పాల్పడుతున్నాడు అతను. దీని గురించి సీఎం దృష్టి పెట్టుకోవాలనుకుంటున్నా తొందరలోనే. నేను సర్పంచినా లాంటి వీధి రవిడైనా ఏందో నాకు అర్థం కావడం, వాళ్ళు నేను కనీసం 10 మందికి వర్క్ చేయాలి కదా, 10 మందికి మేలు చేయ వాళ్ళు అడుగుతారు కదా, నేను ఆ పనులు నేనేం చేయాలి అని నేను అన్నా. వాళ్ళకి చెప్పాలి కదా, ఆ రోజు ఎలక్షన్ రోజు వాగ్దానం ఇచ్చాం, పలాని రోడ్లు బాగలేవని అన్నారు, ఆ రోడ్డు చేస్తానని అన్నాము. కాదు నా ఇష్టం, మా ఇష్టం, మేము నాయకులము, నేనొట్టి నేను చెప్పినట్టు ఏనండి మీరు అని దౌర్జన్యం చేస్తుండ్రు వాళ్ళు. అందువల్ల నా మీదకి దౌర్జన్యం వచ్చి సంతకం పెట్టమని వస్తుండ్రు. అదే విషయం.